తంచూరు మండలం పాశమైలారంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఆల్ఫోజోల్ మిస్యూజ్ చేస్తున్నారని ఎక్సైజ్ శాఖకు సమాచారం అందటంతో మైలాన్ లెబొరేటరీస్ తనిఖీలు జరిపారు. 4.850 కిలోగ్రాముల ఆల్ఫ్రోజోలం స్వాధీనాన్ని చేసుకున్న అధికారులు మరో 21.2 కిలోల సైకోట్రోఫిక్ పదార్థాన్ని మళ్లించినట్లుగా గుర్తించారు. మైలాన్ లెబొరేటరీస్ లిమిటెడ్ కు షోకాజ్ నోటీసును జారీ చేశారు డిసిఏ అధికారులు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, హైదరాబాద్ నగర శివారు పాశ మైలారంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సోదాలు వహించారు. ఆల్ఫాజోల్ పెద్ద ఎత్తున కూడా తయారు చేసి మిస్యూజ్ చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు మైలాండ్ లాబొరేటరీస్ లిమిటెడ్ పైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆల్ఫాజోల్ తయారీకి సంబంధించి 4,850 కిలోగ్రాముల ఆల్ఫాజోల్ స్వాధీనం చేస్తున్నారు. మరొక ఇప్పటి వరకు 21,250 కిలోగ్రాముల ఏదైతే ఆల్ఫ్రోజోమ్ను ఇప్పటికే అనధికారికంగా మళ్లించినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో దీంతోటి అనేక రకమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇది ఆ కళ్ళుకు సంబంధించి ఏదైతే పాటికల్ ఈతకల్ సంబంధించి అమ్ముతా ఉంటారో ఆ కళ్ళులో కలిపి వినియోగిస్తూ ఉంటారు. దీనివల్ల అనేక రకాలైన ప్రాణాంతకమైనటువంటి మత్తుతో పాటు మైకము, గందరగోళము, జ్ఞాపకశక్తి, శ్వాసకోశ వ్యాధులతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ మండలాన్ని దెబ్బతీసేటువంటి రుగ్మతలు దీనివల్ల వస్తాయి. కాబట్టి ఇది చాలా ప్రాణాంతకమైన గుర్తించినటువంటి అధికారులు అక్కడ దాడ నిర్వహించి ప్రస్తుతం ఆ డ్రగ్స్ కంట్రోల్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరొక నిబంధనలు ఉల్లంఘించిన వారందరి పేరు కూడా కఠిన చర్యలు తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ కంపెనీకి సంబంధించి ఔషధాల తయారీ లైసెన్సులు రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు.